నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల. ఒంగోలు హర్షిణి డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియా సమావేశం. సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. పలు వీధుల్లో కొనసాగుతున్న రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం, నవరత్న పథకాలను ప్రజలకు వివరిస్తున్న బాలినేని. ఒంగోలు నెహ్రూ నగర్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరై మహిళలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆరిగ ప్రతాప్ వ్యవహరించారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో పాటు ఎంఈ సుందరరామరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, బివి సాగర్, డిఈ అనిల్, ఏఈ రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడల్స్ నేర్పించాను సార్ నేను. వీళ్ళంతా బాగా వచ్చి నేర్చుకున్నారే, నేను బాగా నేర్చుకున్నారు సార్. నేర్చుకున్నారా లేదా మీరంతా? మన గౌరవనీయులైన పూజ్య శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త పథకాలను ఒక సంస్థను నిర్మించారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని అదేవిధంగా ఒక్కొక్కరికి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చి ఫ్రీగా మేమందరం కూడా నేర్పిస్తాం. మీకు అందరూ కూడా ఫ్రీగా ఈరోజు మిషన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది. ఎంతో మంది ఇటువంటి ఇంటికి తరలిపోయే వాళ్ళ ఆడవాళ్ళు ఏమైనా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడేటట్టుగా, వాళ్ళు కూడా కొంత సంపాదించేటట్టుగా, ఇంటికి ఇబ్బంది లేకుండా ఇంకే విధంగా ముందు తీసుకెళ్ళాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం చేసుకోవడానికి ఆలోచన తెలియజేస్తున్నాను. కాబట్టి నిన్న కూడా 300 ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. మనకి ఈరోజు 55,000 మంది మన 300 మహిళలంతా కూడా పాల్గొని దానందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేశాం. వాళ్ళకు కూడా ఈరోజు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఏదైనా కూడా వాళ్ళకు కూడా మన చేతిని మనం ఇస్తేనే వాళ్ళు కూడా అందరూ కూడా ఒక బాగుంటారని ఉద్దేశంతోనే ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ కూడా వచ్చి ట్రైనింగ్ క్లాస్ నేర్చుకొని ఈరోజు మిషన్స్ తీసుకొని ఏ కాలమైనా మీరు నిలబడేటట్టుగా ఒక మంచి ఆలోచనతో నేర్చుకుని అందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థం తెలియజేస్తూ మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా రావాలి. ఇంకా ఇదితో ప్రయత్నంతో పాటు ఇంకా కూడా కావాల్సిన ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో దాన్ని కూడా మీరు అందరూ చేసుకోండి. ఇదిగోవడానికి చెప్తుంటే అన్ని యాక్టివిటీస్ కూడా ఎవరికి కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ప్రకారంగా మేము ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు కార్పొరేషన్ ద్వారా మీరు చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నో ఫ్యాక్చర్లు కూడా అందుతాయి. ఈరోజు ఈ ఫ్యాక్చర్తో ఈరోజు మిషన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం దాన్ని నేను కూడా రావడం చాలా సంతోషం. ఎంతను కూడా కలుసుకున్నందుకు తెలియజేస్తూ శ్రీ దామచర్ల నాగరావు గారు ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా ఎవరైతే గత 1 ఇయర్గా 4 బ్యాచ్లుగా ట్రైనింగ్ పొందారో ట్రైలింగ్లో వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్ల పంపిణీ ఉచితంగా 6,000 రూపాయలు విలువగల కుట్టు మిషన్నే మున్సిపల్ కార్పొరేషన్ కొనుగోలు చేసి ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఇవ్వడం కోసం వచ్చినటువంటి శాస్త్రజ్ఞుల వారికి మీ అందరి తరఫున కూడా హార్దిక శుభాకాంక్షలు, హార్దిక స్వాగతం. ముఖ్యంగా మీ అందరూ తెలుసు మనం ఆల్రెడీ 4 కోర్సులు నేర్చుకుంటాం. 1 స్పోకెన్ ఇంగ్లీషు, 2 కంప్యూటరు, 3 టైలరింగు, 4 టైలరింగ్లో అడ్వాన్స్డ్ కోర్సు.
ఇవి కాకుండా ఇప్పుడు వృత్తులను అడిగిన తర్వాత ఇవి చెప్పింది ఏంటంటే, ఒకటి బ్యూటీషియన్ కోర్స్ అడిగారు, అదేవిధంగా మనకి జూట్ బ్యాగ్ మేకింగ్ కానీ ఇతర బ్యాగ్ మేకింగ్, మూడవది ఎలక్ట్రానిక్స్ సంబంధించి సెల్ ఫోన్ కానీ టీవీ కానీ రిపేరింగ్ ఈ మూడింటిని కూడా పెట్టాలంటే దానికి ఇబ్బంది ఏం లేదు, అవి కూడా పెట్టే ప్రయత్నం చేస్తాము. తప్పనిసరిగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మన పట్టణంలో ఉండే యువతి యువకులు అన్ని కార్యక్రమాల్లో వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అవకాశం ఉందో అటువంటి ఫీజు అన్నింటిలో కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క శిక్షణ ఇవ్వడం, శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు బయట రావడం కానీ లేదంటే మీ అంతా మీరుగా సొసైటీ నిలబడడానికి కావాల్సిన భరోసాని ఇవ్వడానికి కానీ ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ఆ రోజున కూడా గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించిన దాదాపు 45 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్లోను ఒక 45 లక్షల రూపాయలు హడ్కో ఫండ్స్లో కట్టడం జరిగింది. ఒంగోలులోని హర్షిణి డిగ్రీ కాలేజీ ఆవరణలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్తో పాటు జీవి సత్యనారాయణ రాజు, ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మోడీ రాకను స్వాగతిస్తూ ఖాళీ కుండలను చూపుతామని తలసాని శ్రీనివాస్ తెలియజేశారు. అందులో ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వాళ్ళకి ఏమాత్రం కనుక ఆంధ్ర ప్రాంతం పట్ల అభిమానం కానీ కొంత సిగ్గు అనేది ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన దాని మీద ఢిల్లీలో చేయాలి. ఇక్కడ గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా రాసి ఇచ్చేయడానికి ఇలా చేతుల్లో లేదు. 57,600 కోట్ల క్రితం బడ్జెట్లో మహారాష్ట్రకి ఇచ్చి రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి 3,760 కోట్లు మాత్రం ఇచ్చారు. తెలంగాణకి 1,813 కోట్లు ఇచ్చారు. సమాధానం చెప్పండి అయ్యా, దీనికంటే సిగ్గు లేకుండా ఆంధ్రకి ఎక్కువ ఇచ్చారు అన్నమాట. ఈ పాయింట్ మీద సమాధానం చెప్పమంటే 2 సంవత్సరాల్లో 95,000 కోట్లు మహారాష్ట్రకి ఇచ్చారు, అలాగే గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ చేస్తూ 70,000 కోట్లు పందిరం చేయించారని మాట్లాడుతుంటే ఒక్కళ్ళు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారు. మీరు కనుక ఆంధ్రప్రదేశ్కి ఇవాళ 50,000 కోట్లు రైల్వేలు ఇప్పించుంటే 1,000 కొబ్బరికాయలు బీజేపీ ఆఫీసు ముందు కొడతాను, ముక్కు నేలకు రాస్తానని చెప్పాను నేను. మేము వ్యతిరేకం కాదు, ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాం, ఉమాభారతి గారిని కలిసాం, జైట్లీ గారిని కలిసి వచ్చాం, బీజేపీకి వ్యతిరేకం కాదు. అంటే మేము మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది మానేసి ఇక్కడ రోడ్ల మీద పడి ఢిల్లీలో దెబ్బలాడిస్తుంది పోయి ఎక్కువ ఇచ్చేసాం. ఏ తిన్నది అరక్క, ఏ వీళ్ళు ఉన్నారనే ఒక భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఆ విధంగా మాట్లాడితే మాత్రం దుర్మార్గమని మనవి చేస్తూ ఈ కార్యక్రమాలు దయచేసి విజయవంతం చేయండి. ఆఖరి వరకు మన ఒత్తిడి ఉండాలి, ఎందుకంటే ఎన్నికలు వస్తాయి, రాజకీయ పార్టీలు ముఖ్యం, మాకు ఎన్నికలు ముఖ్యం కాదు. రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిపోయిందో వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటం చేసినప్పుడు ఎన్నికలు 2-3 సార్లు వచ్చినాయి ఎన్నికలు. అంతిమంగా వాళ్ళు లక్ష్యం సాధించారు. వాళ్ళ దోషాలను మేము వ్యతిరేకించాం, వ్యతిరేకిస్తాం, బాధగా ఉంది. అయినా సరే వాళ్ళ లక్ష్యం వాళ్ళు సాధించారు, మనం ఎందుకని నిలబడలేకపోతున్నాం. 15% ఎంతో ఇచ్చారు, అది కూడా ఇక్కడ మునుకోటి. ఇక్కడ వాళ్ళ ఆత్మత్యాగం, వాళ్ళ శ్రీనివాసరావు, భాను, కిరణ్, వీళ్ళు ఆత్మత్యాగం చేసుకున్నారు. ఈ ఉత్తర భారతీయ పుష్పాలు ఆత్మత్యాగం చేసుకున్నాను అవమానిస్తా ఉన్నారు. గుజరాత్లో మోడీ గారు బ్రహ్మాండం చేశారు, గిఫ్ట్ సీట్ ఇచ్చారు, 100,000 కోట్లు పెట్టి ధోలార సీట్ ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉన్నారు. బొంబాయి ఢిల్లీ కారిడార్కి 6 లక్షల కోట్లు ప్రకటించారు. ఇక్కడ మన కారిడార్కి 100,000 కోట్లు ప్రకటించారని అడుగుతున్నారు. చెన్నై టు విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించారా? రామాయపట్నం పోర్టు విషయంలో లేదా దుగ్గరాయపట్నం కానీ బిల్లులో స్పష్టంగా పెట్టుంది 2018 లోపల మా ఖచ్చితంగా మొదటి స్టేజ్ అవ్వాలని చెప్పి పెట్టుంది. మీకు కొంచెం సిగ్గు కూడా లేదు.
వేరే రాష్ట్రానికి 25,000 కోట్లు పెట్టి కొల్లేచల్ పోర్టు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పక్క రాష్ట్రంలో 3వ మేజర్ పోర్టు, ఈ రాష్ట్రానికి 1వ మేజర్ పోర్టు ఉంది, అది కేవలం ప్రభుత్వ రంగంలో విశాఖపట్నం. దుగ్గరాజపట్నం రామాయపట్నం నుంచి మేము ఇక్కడ జీప్ యాత్ర కూడా చేశాం. దీని గురించి మాట్లాడరు. రాయలసీమ ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలో లేదన్నట్టు ఫీలింగ్ వెళ్ళదు. 24,350 కోట్లు రావాల్సి ఉంటే ఒక్కొక్క మాట చెప్తున్నాను, దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వము, అందులో కొంతమంది ఏం మాట్లాడితే అర్థం కాదు, 350 కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 350 కోట్లు వచ్చిన తర్వాత సంగతి సార్ రాష్ట్రంలో వస్తుంది. 24,350 కోట్లు ఒక్క రూపాయి ఇవ్వట్లేదు, ఎందుకు చెప్పలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్కు రాష్ట్రంలోని జర్నలిస్టులు, వీడియోగ్రాఫర్లు, ఫోటో జర్నలిస్టులు అందరూ కూడా, మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ABUWJ తరఫున ఈ కార్యక్రమాలన్నిటికీ తొలి నుంచి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా సల్సాన్ గారి సారథ్యంలో నడుస్తున్న సాధనా సమితి నిర్వహించిన కార్యక్రమాల్లో మనం మొదటానికి పాల్గొంటున్నాం. ఈ నెల 1వ తేదీన బంధు జయప్రదంలో కూడా జర్నలిస్టులు మంచి పాత్ర పోషించారు. అలాగే ఈ నెల 6వ తేదీ, 8వ తేదీ, 10వ తేదీ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఇట సల్సాన్ గారితో పాటు, సాధనా సమితితో పాటు రాష్ట్ర ఎన్జిఓ అసోసియేషన్, అలాగే అమరావతి JSC, అలాగే ఇతర ప్రజాసంఘాలు, ABUWJతో పాటు మరికొన్ని వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కాబట్టి ఈ రాష్ట్రంలో 6వ తేదీ, 8వ తేదీ జరిగే కార్యక్రమాల్లో కూడా జర్నలిస్టులందరూ పాల్గొని జయప్రదం చేయాలి. కొన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకొని సాధనా సమితి 10వ తేదీన మోదీ గారికి నిరసన తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యయుతంగా ఆయనకి నిరసన తెలిపే కార్యక్రమానికి కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒంగోలులోని కోటవీధి ఏరియాలో నిర్వహించిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజలకు నవరత్న పథకాల గురించి వివరించారు. మీనా మస్జిద్లో ప్రార్థనలు నిర్వహించే అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరాధ్యక్షులు సింగరాజు వెంకట్రావుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాంప్లెట్ ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బాబా రామకిషన్ జీకి మద్దతుగా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు ఏపీయు డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, హర్షిణి కాలేజీ విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లూరి సీతారామరాజు మేనలుడు, జీవి సత్యనారాయణ రాజుతో పాటు పలువురు సంఘీభావం తెలియజేశారు. ఈ మార్గంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ అంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈరోజు అన్ని ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ అలాగే జర్నలిస్టు యూనియన్స్, నేను నిజంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే రెండు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది. నిన్న తెలుగుదేశం పార్టీ గారు, మన దామచర్ల జనార్దన్ గారు కూడా వచ్చి చాలాసేపు ఇక్కడ కూర్చొని ఆయన ముచ్చటించే ప్రతి విషయాన్ని కూడా మీడియా పరంగా తెలియపరచడం జరిగింది. మొన్న రోజు ఆయన సిపిఐ సెక్రటరీ గారు రామకృష్ణ గారు కూడా వచ్చి ప్రత్యేక హోదాకి గట్టి మద్దతు తెలియపరచడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి పూర్తిగా మేము సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియపరచడం జరిగింది. ఈరోజు కూడా మిగతా పార్టీ వాళ్ళు కూడా మేము వస్తున్నామని చెప్పి ఇప్పుడు కూడా ఉదయం మెసేజ్ ఇచ్చారు. మరి అందరూ కలిసి పార్టీలకు అతీతంగా మన బిడ్డల భవిష్యత్తు ఏదేదో ఉంది, నేను కూడా ఈ ప్రాంత బిడ్డనే, నాకు కనీస బాధ్యతగా తీసుకొని నేను ఈ విషయంలో ఒక గట్టి సంకల్పం తీసుకొని ఈ ఆమరణ నిరాహార దీక్షకు మాత్రం కొనసాగిస్తున్నాను. ప్రత్యేక హోదా ప్రకటించే వరకు ఆమరణ నిరాహార దీక్షలో విరమించేది లేదు, కొనసాగిస్తాం. దీన్ని సాధించుకొని ఆంధ్రజాతి పౌరుషం, ఆత్మాభిమానం, ఆత్మా గౌరవాన్ని నిలబెడతామని మాత్రం మీకు గట్టిగా బలంగా చెప్తున్నాను. ఆరోగ్యపరంగా నాకు ఎటువంటి సమస్యలు లేవు, కాకపోతే కొంచెం అనేది కొంచెం ఇబ్బంది ఉంటుంది, రోజులు గడిచే కొద్ది మొదటి లేయర్ కరిగిపోద్ది, అంటే కొవ్వు అంతా కూడా కరగడం, రాత్రి కూడా 12 గంటకి పోలీసు ఫోర్స్ వచ్చి మీరు కొంచెం మాకు సహకరించాలి, తీసుకెళ్ళి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాము అన్నారు. ఒకసారి నన్ను పరీక్ష చేసుకోండి, ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్నా హజారే బాబా రాందేవ్ యాంటీ కరప్షన్ చీఫ్ కోఆర్డినేటర్గా పనిచేశాను, అంతకుముందు ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా ట్రైనింగ్ ఫ్యాకల్టీగా చేశాను, అలాగే మహాత్మా గాంధీ పీస్ ఫౌండేషన్లో తుషార్ గాంధీ, మహాత్మా గాంధీ ఎటువంటి సమస్యలు లేవు. రోజు క్రమబద్ధంగా మేము యోగా చేస్తాము, 3 గంటలకు లేవడం, చక్కని జీవనశైలి ఉంటుంది. కరెక్ట్గా ఇప్పటికి నేను భోజనం చేసి కూడా 9 గంటలు, అలాగే ఎన్జిఓస్, రెవెన్యూ అసోసియేషన్, అమరావతి జేఏసి, ఇట్లా పలు ప్రజా సంఘాలన్నీ, విద్యార్థి జేఏసి అందరూ కలిసి 6వ తేదీ ఒక కార్యక్రమాన్ని, 8వ తేదీ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాజకీయ పార్టీలు కొన్ని 10వ తేదీన గుంటూరు వస్తున్న ప్రధానికి నిరసన తెలిపే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 11వ ఢిల్లీలో ఒకరోజు దీక్ష చేస్తున్నాడు. ఈ అన్ని కార్యక్రమాలకు కూడా జర్నలిస్టులందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నాం. ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం జర్నలిస్టులుగా మేము కూడా జరిగే కార్యక్రమాలకి భవిష్యత్తుకి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉద్యమాలన్నిటికీ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులందరూ మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేస్తూ, ఇవన్నీ జయప్రదం కావాలని, ప్రత్యేక హోదా సాధన జరగాలని ఆకాంక్షిస్తూ, ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ 7 రోజుల నుంచి రామ్దేవ్ గారు, రామకృష్ణ గారు ఇక్కడ దీక్ష చేయటం విశేషం. ఆయన ఆమరణ దీక్షగా ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితుల్లో అంత సాహసం చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఉద్యమాలు పెరుగుతున్నాయి, ఎన్నికలు రాబోతున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల క్రమంలో పడిపోతుంది, ఎలాంటి పరిస్థితి ఎలాంటి నిర్ణయాలు వస్తాయో తెలియని పరిస్థితుల్లో రామకృష్ణ గారు ఆమరణ దీక్ష చేయడానికి మన జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీలన్నీ ఆయనకు మండగా నిలవాలని కోరుకుంటూ, జర్నలిస్టులుగా మేము ఆయనకు అండగా ఉంటామని తెలియజేస్తూ, ఆయన దీక్ష జయప్రదం కావాలని ఆమరణ దీక్ష చేస్తున్నారు. వారికి ఏపీయూడబ్ల్యూజే అసోసియేషన్ తరఫున సంపూర్ణ సంఘీభావం మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఒక రామకృష్ణ బాబాగే కాదు,
ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఏ ఉద్యమం జరిగినా ఎవరి కార్యక్రమం చేపట్టినా కూడా ఏపీడబ్ల్యూజే గతంలో మద్దతు ఇస్తుంది. భవిష్యత్తులో కూడా హోదా సాధన కోసం యూనియన్ గట్టిగా పోరాడుతుందని చెప్పేసి మరొక మాకు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సంబంధించి రాష్ట్ర విభజన సందర్భంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా అదుపు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా విభజన చట్టంలో రాష్ట్రానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, స్కీమ్స్, వెనుకబడిన జిల్లాలు ప్రత్యేక ప్యాకేజీ అనేక అంశాలన్నీ చట్టంలో పొందుపరిచారు. కానీ గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది ఏ ఒక్కటి అమలు నచ్చుకోలేదు. ఎందుకంటే నిజంగా రాజ్యాంగం కూడా మరి అన్న ఆధ్వర్యంలో మేమందరం ఆ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మా పోరాటాన్ని సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రామకృష్ణ బాబు గారు చేస్తున్న ఆమె అన్న ఆదేశాలు ఎడ్యుకేటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తున్నాము. సింగరాయకొండకు చెందిన తాటిపర్తి సుధాకర్ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరిచే విధంగా చైతన్యవంతులను చేయడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల ప్రచార రథాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేసిన తాటిపర్తి సుధాకర్ను ఎమ్మెల్యే అభినందించారు. సుధాకర్ గారు ఒక్క నిమిషం ఉండండి. ఈరోజు ఏదైతే మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియపరచడానికి అన్నీ కూడా డిస్ప్లేలో ఈరోజు డే టైం అయినా కూడా కనపడే విధంగా ఈరోజు ఒక మంచి వెహికల్ని ఈరోజు అన్ని ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఒక మంచి సంకల్పంతో ఆయన ఈరోజు వెహికల్ని ప్రారంభించడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం చేసే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి తెలవటానికి అన్నీ కూడా ఈరోజు ఉండే ముఖ్యమంత్రి చేసే పథకాలను కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా దానికి ఒక షెడ్యూల్ ప్రకారంగా మన సుధాకర్ గారు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని పెట్టారు. దానికి కూడా ఈరోజు నేను కానీ మా బాలాజీ గారు కానీ అదేవిధంగా మన రాఘవరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం చాలా సంతోషమైన విషయం. ఇంకా సుధాకర్ గారు కూడా ఈరోజు ప్రత్యేక రాజకీయాల్లో కూడా ఆయన వ్యాపారాలతో పాటు రావాలని చెప్పి ఒక ఆలోచనతో ఆయన కూడా రావటం, ఆయన కూడా భవిష్యత్తు ఒక మంచి ఉన్నతమైన దానికి వెళ్ళాలనేది మనస్ఫూర్తిగా నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన కూడా చేసే ఏ పని చేస్తే ఆ కార్యక్రమాల్లో కూడా ఒక 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు కూడా చేసి ప్రజల్లో ఒక మంచి పేరు ప్రతిష్టలు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తూ మా పూర్తి సహకారం ఎప్పుడూ సుధాకర్ గారికి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళాలన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేయాలంటే మా వంతు సహాయంగా మేము కూడా ఏదో ప్రజల్లోకి ఈ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాము. దానికి అధ్యక్షులు గారు కూడా మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఇంకా ముందుకు పోవటానికి. ప్రతిరోజు ఈ రోడ్డు మీదనే పోతాం కానీ ఎయిర్పోర్ట్ వరకు ఈరోజు 8,000 మంది ఇంత ఉత్సాహంగా వచ్చారంటే ఈ ఉత్సాహం. ఒంగోలులోని ఎల్బీజీ భవనంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావుతో పాటు జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్, జిల్లా అధ్యక్షులు కేఎఫ్ బాబు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొల్పుతున్న విద్యాసంస్థలకు నిధులు కేటాయించకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోయే ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకుంటామని రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు అన్నారు. అమలు కావాలని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో విద్యాసంస్థలు రాష్ట్ర బంద్కి నిరసన ర్యాలీలకి పిలుపునివ్వడం కూడా జరిగింది.
అంటే ఒకవైపు రాష్ట్రంలో విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అధిక నిధులు సంపాదించాలి అని ఆందోళన చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లు దానికి పూర్తి భిన్నంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలకి పెట్టుబడి రాయితీ కింద 100 కోట్లు గత ఏడాది కేటాయించింది. కానీ ఈ ఏడాదిలో ఆ 100 కోట్లు తీసేసింది. 100 కోట్లే సరిపోవు, ఇంకా అదనంగా నిధులు కావాలి అని చెప్పి మనం ఆందోళన చేస్తుంటే ఇచ్చిన 100 కోట్లు కూడా పూర్తిగా ఈ బడ్జెట్లో కేటాయించకుండా ఆపేసింది. అలాగే మనకు 11 విద్యాసంస్థలు జాతీయ విద్యాసంస్థలు ఇచ్చింది. ఈ 11 జాతీయ విద్యాసంస్థలకి ఈ బడ్జెట్లో కేవలం 2 విద్యాసంస్థలకి నిధులు కేటాయించింది. మిగతా 9 విద్యాసంస్థలకి నిధులు కేటాయించలేదు. అందులో అనంతపురంలో పెట్టిన కేంద్ర విద్యాసంస్థకి 12 కోట్లు, గిరిజన యూనివర్సిటీకి 4 కోట్లు ఈ 2 బడ్జెట్లో కేటాయించింది. మిగతా ఐఐఎంకి కానీ ఐఐటికి కానీ ఈ సైన్స్ ఇన్స్టిట్యూట్కి కానీ ఏటికి నిధులు కేటాయించకుండా మొత్తం దేశవ్యాప్తంగా కేటాయించిన యూనివర్సిటీలతో కలిపి నిధులు చూపించింది. గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ 19 కోట్లు తగ్గించింది. మన 11 విద్యాసంస్థలకి గత ఏడాది ఇచ్చిన బడ్జెట్లో ఈ ఏడాది 19 కోట్లు కోత విధించింది. ఈ ఏడాది కొత్తగా 1 పైసా కూడా కేటాయించలేదు. మీడియా సమావేశం అనంతరం డివైఎఫ్ఐ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రపంచంలోని ఎత్తైన 7 పర్వతాల్లో 4 పర్వతాలను అధిరోహించిన మన ప్రకాశం జిల్లా వాసి షేక్ ఇమాం సాను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఇప్పటి వరకు 7 ఖండాల్లో ఉన్నటువంటి ఎత్తైన పర్వతాలలో 4 పూర్తి చేశాను. మొదటిది ఎవరెస్ట్, 2వది మౌంట్ ఎల్బ్రూస్, 3వది కిలిమంజారో, ఇప్పుడు రీసెంట్గా మొన్న 24వ తారీఖు సౌత్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ పీక్ అయిన మౌంట్ అకంగో అని క్లైమ్ చేశాను. మిగిలిన 3 కాంటినెంట్స్ హైయెస్ట్ పీక్స్ని వితిన్ ఈ ఇయర్లో నేను కంప్లీట్ చేసేసి ఒక రికార్డు మన ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఇవ్వాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇప్పటివరకు 7 సమ్మిట్స్ కంప్లీట్ చే 1 ఇయర్లో కంప్లీట్ చేసిన అతను ఒకే ఒక అతను, అది మళ్ళీ మస్తాన్ బాబు గారు. నా ఏజ్లో ఇప్పటివరకు ఇండియాలో ఎవరు చేయలేదు. ఇఫ్ ఇట్స్ మేడ్ బై మై సెల్ఫ్ అది ఒక రికార్డు అవుతుంది ఆల్ ఓవర్ ఇండియాలోనే. సో ఆ రికార్డుని మన ప్రకాశం డిస్టిక్ అందించాలన్నది నా చిరకాల ఆశ. అండ్ డివైఎఫ్ఐ వారికి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ నేను ఎవరెస్ట్ అధిరోహించి వచ్చినప్పుడు మరియు ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ సన్మానిస్తూ ప్రతి సన్మానం నాకు బాధ్యతను అప్పగిస్తూ ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు డివైఎఫ్ఐ అండ్ మీడియా. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులని ప్రోత్సహిస్తామని చెప్పి ఒకవైపు చెప్తూనే క్రీడాకారులకు అందించాల్సిన ప్రోత్సాహకాలు ఇప్పటివరకు విడుదల చేయడం లేదు. ఎందుకంటే గతంలో యువజన సర్వీసుల శాఖ కింద ఇలా పర్వతాలు అధిరోహించి వచ్చే వాళ్ళకి మేము 10,000 చొప్పున నగదు బహుమతిని ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. 2017లో అధిరోహించి వచ్చే వాళ్ళకి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. ఇప్పుడు విడుదల చేస్తామని నిధులు ఇప్పుడు విడుదల చేస్తారో అర్థం కావడం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మీరంతా పథకాలు తీసుకురండి, నేను మీ అందరినీ ప్రోత్సహిస్తానని చెప్తున్నారు. పథకాలు తీసుకొచ్చే వాళ్ళని ప్రోత్సహించడానికే నిధులు ఇవ్వడం లేదు. ఇంకా కొత్తగా ఈరోజు అలాంటి క్రీడాకారులు తయారు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు తగిన నిధులు కేటాయించడం లేదు. క్రీడాకారులను ప్రోత్సహించాలంటే ముందు క్రీడా సౌకర్యాలు కల్పించాలి, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి, పీఈటీలని ఏర్పాటు చేయాలి. ఆ రకంగానైతేనే క్రీడాకారులు తయారవుతారు. కానీ ఎవరో వాళ్ళ సొంత కృషితో వచ్చే వాళ్ళకు కూడా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దాంట్లో కూడా వివక్షత కనిపిస్తుంది. కేవలం తన సొంత సామాజిక తరగతి వాళ్ళని అయితేనేమో ముందుగా ప్రోత్సహించడం, మిగతా వాళ్ళని అయితే తగిన రీతిలో ప్రోత్సహించకుండా వెనకం చేయడం, ప్రకటించిన నగదు బహుమతి ఇప్పటి వరకు ఇతనికి కూడా ఇవ్వకపోవడం, దీనివలన ఒక రకమైన వివక్షత రాష్ట్ర ప్రభుత్వం చూపించినట్లు అవుతుంది. అందుకని క్రీడాకారులకి కేటాయించిన ప్రకటించిన బహుమతులు అన్నీ విడుదల చేయాలి. కొత్తగా క్రీడాకారులు తయారు చేయడానికి అవసరమైన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో ఓరగంటి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓరగంటి రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు రాజు ఆదిశేషారెడ్డి పాల్గొని ప్రసంగించారు. 5 నుండి 6 లక్షల జనాభా కలిగి ఉన్న ఓరగంటి రెడ్డిలను ప్రభుత్వం గుర్తించడం లేదని, వారి జీవన విధానాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదిశేషారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి ద్వారం వేణుగోపాలరెడ్డితో పాటు రాజు నాగిరెడ్డి, మున్నం భోగేశ్వరరెడ్డి, మారుబోయిన యానాదిరెడ్డి పాల్గొన్నారు. ఈ ఓరగంటి రెడ్డికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని చెప్పి ఎంతో కాలం నుంచి మేము చేస్తున్నాం. దాదాపు 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, 9 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓరగంటి రెడ్డి ఈరోజు
ప్రాతినిధ్యం ఉంది. వీళ్ళందరూ కూడా ఓరిగంట రెడ్డిలు కూడా ఉన్నప్పటికీ వీళ్ళని ఓటు బ్యాంక్గానే వాడుకుంటున్నారు, కానీ వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళకి ఓట్లుగా వాడుకునేట్టున్నారు. వీరికి ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి ఓరిగంట రెడ్డిలకి వాళ్ళకి చదువుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ కార్పొరేషన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి వినత పత్ర ఉద్యమం చేస్తున్నాం. ఇప్పటికే మేము ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా అధికార పక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. అయితే తాజాగా ప్రకటించిన వాటిల్లో కార్పొరేషన్ ప్రకటించిన వాటిల్లో చాలా కార్పొరేషన్ ప్రకటించారు. అయితే దాంట్లో ఓరిగంట రెడ్డిల కార్పొరేషన్ ఇంకా ప్రకటించకపోవటం విచారకరంగా ఉంది. ఒక గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఒక కార్పొరేషన్ అనేది ఉంటే బాగుంటుందనే ఒక సదుద్దేశంతో మేము ఈ సంఘం తరఫున మా యొక్క ఓరిగంట రెడ్డి జాతి కోసంగా మేము పాటుపడుతూ ఈరోజు మన యొక్క ఈ ఒంగోలు ప్రాంతంలోని మన ప్రెస్ క్లబ్లో మేము రావడం జరిగింది. మేము గతంలో అన్ని ప్రభుత్వాల వారికి, ప్రతిపక్షం వాళ్ళకి, ప్రజాపక్షం వాళ్ళకు కూడా వినతిపత్రాలు సమర్పించడం జరిగినది, కానీ మిగతా కమ్యూనిటీ ఉండేటువంటి వాళ్ళకి, మిగతా జాతుల వాళ్ళకి మాత్రం కార్పొరేషన్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము ఏ పాపం చేసామో కానీ మాకు మాకు ఆర్థిక చేయూతనిచ్చి మాకు కార్పొరేషన్ సాధనకి ఇవ్వట్లేదు. ముఖ్యంగా మా యొక్క ఈ ఓరుగండ్ర రెండు సంఘ లక్ష్యాలు ఏంటంటే మా యొక్క జాతిలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా, ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కూడా లేడు. కనీసం వీళ్ళ యొక్క అలాంటి వ్యక్తి ఒక వ్యక్తున్నా ఉన్నా కానీ మా జాతి ప్రక్షాళన జరిగి ఒక మంచి సమాజంలో ఒక మంచి విలువైనటువంటి జీవితం ఓరుగండ్ర రెడ్డి అనుభవించేవాడేమోనని, అందుకోసంగా మేము సంఘం తరఫున మేము ఒక 10 మంది ఒక మంచి విద్యావంతులైనటువంటి, మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తుల్ని మా ఓరుగంట రెడ్డిల్లో వాళ్ళని ఎన్నుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకు కూడా ట్రైనింగ్ సెంటర్లు ఇచ్చి వాళ్ళని ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్గా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల. ఒంగోలు హర్షిణి డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియా సమావేశం. సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. పలు వీధుల్లో కొనసాగుతున్న రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం, నవరత్న పథకాలను ప్రజలకు వివరిస్తున్న బాలినేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.